ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకలా ఉండవు. ఎలా అంటారా, కొంతమందికి మా సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి క్లాస్ సినిమాలే నచ్చుతాయి, కొంతమందికి బాగా రెడీ అవటం ఇష్టం, కొంతమందికి చాలా సింపుల్గా ఉండటం ఇష్టం. అలానే కొంతమంది స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది హాట్ అయితేనే ఇష్టపడతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి అభిప్రాయాలు, రుచులు, టేస్ట్లు అన్నీ. కానీ అందరి రుచి, అందరి అభిప్రాయం ఒకటేలా ఉండేది అమ్మ చేతి ముద్దలోనే. ఆ అమ్మ చేతి ముద్దకి ఉండే రుచి విలువ అందరి దృష్టిలో ఒకేలా ఉంటుంది. అందుకే మీరెవరు ఆ రుచిని మిస్ అవ్వకూడదని మా అమ్మ చేతి వంట మీ అందరి కోసం రోజుకొక సరికొత్త రుచితో మీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు ఏ వంటకం తయారు చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక ఎంఈఎంఈ టేస్టీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు నిజంగానే. ఏం సంగతి లేదు, ప్రవీణ పక్కన కూర్చుంటేనే వచ్చేసేది అనమాట, ఆటోమేటిక్ గా గ్లో వచ్చేస్తుంది. ఈ క్రెడిట్ కూడా నాకోసమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఏంటి సంగతులు, ఏం చేశారు ఈ పండగకి, ఏమేం చేశారు, ఎక్కడికైనా వెళ్ళారా? పండగ అంటే టూర్ వెళ్ళాము, అండమాన్ వెళ్ళాము. అండమాన్ బాగుందా? సూపర్. నాకు అండమాన్ ఎప్పుడు అండమాన్ జైలు అని అంటారు కదా ఫేమస్, అట్లానే అండమాన్ దీవుల్లో పడేస్తాం అన్నది అంటే అవన్నీ సినిమాల్లో సినిమాల్లో ఉండటం, మన హిస్టరీలో చదువుకోవడం. టూరిస్ట్ ప్లేస్ అనుకో నేను ఎప్పుడు, అదేదో పనిష్మెంట్ ప్లేస్ అనుకో. అంటే స్వాతంత్ర సమరయోధులకు పనిష్మెంట్ ప్లేస్, కానీ చూడాల్సిన ప్లేస్. అసలు బాగుందా? చాలా బాగుంటది. మీకు అక్కడ బాగా నచ్చింది ఏంటి? మనసుకి బాధాకరమైనది అనమాట. అంటే ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడితే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు చేసిన దాంట్లో మనం ఏం సాధించాము. కానీ చూడాల్సిన ప్లేస్ ప్రతి ఒక్కరు అంతా వాళ్ళు జైలు అవన్నీ చూసారా? మొత్తం చూపిస్తారు, మొత్తం చూడొచ్చు, అన్ని తిరిగి అంతా చూపిస్తారు. అసలు నిజంగా బాబోయ్ అనిపిస్తుంది అది వింటుంటే స్టోరీ అంతా. ఓకే, సో అలా ఒక ట్రిప్ వేసి వచ్చారు. ట్రిప్ వేసేసి అంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళలేదు, 2 సంవత్సరాలు గ్యాప్ కదా, గ్యాప్ కదా వెళ్ళాము. ఓకే సూపర్. మరి ఈ రోజు అమ్మ చేతి అట్లా జోష్ తో ఏం చూపిస్తున్నారు మాకు? మెంతి ఆకు వెజిటబుల్ వడ. మెంతి ఆకు వెజిటబుల్ వడ. మెంతులు కొంచెం చేదుంటాయి కదా, ఆకు వేస్తున్నాను ఆకుర బాగుంటుంది, టేస్ట్ వస్తుంది ఆకురతో. మెంతులు వేస్తే చేదు తగులుతుంది, అది ఆకురతో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మెంతి ఆకు వెజిటబుల్ వడ ఇప్పుడే వేయబోతున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతి ఆకు వెజిటబుల్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, మెంతి ఆకు, కాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, బొంబాయి రవ్వ, కొత్తిమీర, నూనె, ఉప్పు. మెంతి ఆకు చికెన్, మటన్ మెంతి, ఇలా కాంబినేషన్ వేస్తారు నాన్ వెజ్ లో కూడా, మెంతి బాగా యూజ్ చేస్తారు. కాంబినేషన్ లో చాలా బాగుంటది మెంతి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ముందు ఏం కావాలి? నాకు ఒక మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్ లో వడలు, బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ, ఓకే, కొత్తిమీర, మెంతి ఆకు, మెంతి ఆకు. ఇవి పెద్ద మెంతి ఆకు కదా, చిన్న మెంతులు కూడా ఉంటాయి. చిన్న మెంతి ఆకు ఉంటుంది, కానీ ఇలాంటి కాంబినేషన్స్ లో పెద్దది బాగుంటుంది, అది ఇంకా చేది ఎక్కువ ఉంటుంది. చిన్నది కాలీఫ్లవర్. అంటే ఇప్పుడు ఈ సీజన్ లో ఆకుకూరలన్నీ కూడా కొత్తిమీర, పుదీనా, మెంతికూర అంటే రెగ్యులర్ గా దొరికాయి, కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి, చూడగానే టెంప్ట్ అయిపోతాము. కొత్తిమీర, క్యాప్సికం, ఇది ఉల్లి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు, పెరుగు. మీరు ఆయిల్ పెట్టేసేయండి. సో ఇంకా వాటర్ లేకుండా పెరుగుతోనే కలుపుకోవాలి. వాటర్ వేసుకోవచ్చు సరిపోకుంటే, పెరుగు కొంచెం వాటర్ కలిపినా ఇంకా. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి
ఆయిల్ ఎప్పుడన్నా కొంచెం నీళ్ళు చుక్కాలా ఏదైనా పడిందంటే మనం అలా డీప్ ఫ్రై కోసం వెయిట్ చేసేటప్పుడు ఆయిల్ చిట్ప చిట్పని పేలుతూ ఉంటుంది, జాగ్రత్త. అది ఇప్పుడు మనం వడల్లా చేసుకొని డైరెక్ట్ వేసేసుకోవటమేనా? ఉల్లిపాయలు అలా కూడా ఏమి వేయలేదే, ఉల్లి ఎక్కువ వేస్తాను, ఫ్రెష్గా ఉంటాయి కదా. ఉల్లిపాయలకి ఉల్లాకు కొంచెం డిఫరెంట్ వస్తుంది టేస్ట్ కూడా. సో మనం ఆల్మోస్ట్ బొంబాయి రవ్వ తప్ప మిగిలిన వేసిన ఆల్ ఇంగ్రీడియంట్స్ గ్రీన్. ఎక్కువ తండ ఫ్రెష్, ఇప్పుడు ఈ సీజన్లో అంతా ఫ్రెష్గా ఉంటాయి. మనకు బఠానీ కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు, అంటే బఠానీ లాగా వేసేస్తే మళ్ళీ చిట్లుతాయి కాబట్టి ఒకసారి ఇట్లా మిక్సీలో తిప్పేసి అది కూడా కొంచెం కలుపుకోవచ్చు ఇందులో. ఇవి ఇలా ఇంకా తెల్లగానే ఉంటాయా? మంచి కలర్ కలర్ వస్తాయి, రోస్ట్ అయితే బాగా. సో ఇలా మంచిగా మనం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా వడల్లాగా బాగానే వచ్చేసింది. బొబ్బాయి రవ్వతో ఇలా వస్తారా అదా వచ్చుద్దని కూడా ఎవరికి తెలియదేమో, తెలుసుంటుంది. బాగా వస్తుంది టేస్ట్. బొబ్బాయి రవ్వ కదా, ఇంకా మనం ఏ పిండిలు వాడలేదు, వేగినట్టేనా స్టవ్ ఆపేస్తాను. చాలా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తున్నాయి. ఓకే ప్రవీణ, మెంతాకు వెజిటబుల్ వడ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే భలే కరకరలాడుతుంది, బాగుంది కూడా వడ. సూపర్ సూపర్ ఎమ్మీగా ఉన్నాయి. బొంబాయి రవ్వ ఇంత టేస్ట్గా ఉంటుందా ఇలా ఇలా చేస్తే అని అంత బాగుంది అనమాట. అందులో ఏంటంటే మెంతి, మెంతి కూర ఆకేసాం కదా, ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. పైన అంతానేమో చాలా కరకరలు ఆడుతుంది, లోపల మెత్త మెత్తగా ఉంది, చాలా చాలా బాగుంది. మెంతి ఆకు వెజిటబుల్ వడలు అద్దరిపోయిన టేస్ట్, తప్పకుండా తయారు చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మెంతి ఆకు వెజిటబుల్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకు, కాలీఫ్లవర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, బొంబాయి రవ్వ, కొత్తిమీర, నూనె, ఉప్పు. మెంతి ఆకులు వెజిటబుల్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మెంతి ఆకు, కాలీఫ్లవర్ ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడంత ఉప్పు వేసి పెరుగు ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేడి నూనెని పిండిలో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇలా తయారైన పిండిని వడల్లాగా తయారు చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మెంతి ఆకు వెజిటబుల్ వడ రెడీ. సో పద్మగారు థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి స్నాక్స్ అదిరిపోదు. ఇప్పుడు సాయంత్రం కనుక ఇదే వడతో ఒక కప్పు టీ ఇస్తే చాలు, ఇంకా నాకు తెలిసి ఇంకా సాయంత్రం డిన్నర్ కూడా అక్కర్లా, అంత టేస్టీ టేస్టీగా ఉంది, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా మెంతి ఆకులతో వెజిటబుల్ వడ ఎలా తయారు చేయాలో, చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.